హలో నమస్తే, వెల్కమ్ టు వైఫై రివ్యూ. ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్లు నడుస్తున్నాయి వరుసగా. మొన్న మహానటి ఎన్టీఆర్, నిన్న సైరా, నేడు జార్జ్ రెడ్డి. ఈ సినిమా ఆరంభం నుంచి వివాదాలకు కేంద్ర బిందుగా నిలిచిన చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక జార్జ్ రెడ్డి కథకు వస్తే, చిన్నప్పటి నుంచే భగత్ సింగ్, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జ్ రెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా, కులం మతం పేరుతో ఎవరినైనా ద్వేషించినా తట్టుకోలేరు. తెగిస్తాడు, పోరాడతాడు. కత్తిపోట్లు పడినా, శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారి కోసం చివరి వరకు పోరాడాడు. జార్జ్ రెడ్డిలో ముఖ్యంగా 1960-70లలో యూనివర్సిటీలో జరిగిన కొన్ని సంఘటనలను చూపించారు. గతంలో దళం అనే సినిమాను తీసిన జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టైటిల్ రోల్లో వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ నటించాడు. ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్స్తో కలిసి త్రీ లైన్స్ సిల్లీ మ్యాన్ స్టూడియో సంయుక్తంగా నిర్మించారు. జార్జ్ రెడ్డి చాలా శక్తివంతమైన పాత్ర. శాండీ బాగానే చేసినా జార్జ్ రెడ్డి అంతటి శక్తి అతనిలో కనిపించలేదు. ముస్కాన్ చూడడానికి అందంగా కనిపించింది, అయితే తన ప్రతిభను బయటపెట్టే అవకాశం మాత్రం రాలేదు. సత్యదేవ్ లాంటి నటుడికి సరైన పాత్ర ఇవ్వలేదు. ఆ పాత్రని అర్ధాంతరంగా ముగించారు. మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, అభయ్ వీళ్ళంతా సీనియర్స్గా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఫోటోగ్రఫీ ఆ చక్కటి పనితనం కనిపించాయి. జీవన్ రెడ్డి టేకింగ్ పరంగా ఎక్కడ ఏ తప్పు చేయలేదు. జార్జ్ రెడ్డి జీవితంలో ఉన్న ఎమోషన్స్కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఇది ఈ వారం వైఫై రివ్యూ. ఇక్కడ రేటింగ్ మాత్రం ఇవ్వబడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.